హాయ్, నేను మీ నాని. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. పబ్లిక్ డిమాండ్ కార్యక్రమంలో మరో కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ అంశం ఏంటో, ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచానికి కరోనా కష్టం వచ్చి పడింది. ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తుంది. ఎందరో ప్రాణాలను బలి తీసుకోగా మరెందరో ఆసుపత్రి పాలు చేస్తుంది. శరవేగంగా వ్యాప్తి చెందుతూ దేశ దేశాలను గడగడలాడిస్తుంది. మన దేశంలోనూ అంతకంతకు విస్తరిస్తుంది. అయితే కరోనా విపత్కర పరిస్థితులను కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకు పరిమితం కాగా అధికార యంత్రాంగం నిరంతరం శ్రమిస్తూ కరోనా కట్టడికి చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా రైల్వే శాఖ తనవంతు పాత్ర పోషించింది. కరోనా కట్టడికి సహకారం అందించింది. ఇందులో భాగంగా ప్రజా రవాణా రైళ్లను రద్దు చేసిన రైల్వే గూడ్స్ రైళ్లను మాత్రం నడిపింది. నిత్యవసర అత్యవసర సరుకులను దేశ ప్రజలకు అందించింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో రైల్వే ఉద్యోగులు పోషించిన ప్రశంసకరమైన పాత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరోనా విపత్కర పరిస్థితుల్లో రైల్వే శాఖ ప్రశంసనీయమైన పాత్ర పోషించింది. ప్రజా రవాణా రైళ్లను రద్దు చేసినప్పటికీ నిత్యవసర అత్యవసర సరుకులు సరఫరా చేసే గూడ్స్ రైళ్లను నడిపింది. దేశవ్యాప్తంగా ప్రజల అవసరాలను తీర్చింది. ప్రస్తుతం మన రైల్వే ఉద్యోగులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఎటువంటి సేవలు అందించారు, కరోనా కష్టకాలంలో ఏ విధమైన విధులు నిర్వహించారన్న దానిపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ఎలాంటి విధులు నిర్వహించారు కరోనా కష్టకాలంలో? కరోనా కష్టకాలంలో భారతీయ రైల్వే కార్మికులు చాలా గొప్ప పాత్ర పోషించారు. అది స్వాతంత్ర సంగ్రామంలో భారత జాతి గాంధీ మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఎలా పనిచేశారో అలాగే ఈ రైల్వే కార్మికులు ఈ కరోనా సంగ్రామంలో పనిచేశారు. ముఖ్యంగా దేశానికి అవసరమైన అత్యవసర సరుకులు, నిత్యావసర సరుకులు కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా, ఎక్కడా కూడా ఏ రకమైన సమస్య కూడా లేకుండా రాత్రింబవళ్ళు రైల్వే కార్మికులు పనిచేశారు. అలాగనే దేశంలో ఎక్కడా కూడా ఇబ్బంది పడాల, పవర్ సెక్టర్ కానీ, కోల్ సెక్టర్ కానీ, స్టీల్ సెక్టర్ కానీ, మరి పెట్రోలియం ప్రోడక్ట్స్ ట్రాన్స్పోర్టేషన్లో కానీ, ఈ అన్నింటిలో కూడా ఎక్కడా కూడా రైల్వే నుంచి సమస్య లేకుండా రాత్రింబవళ్ళు రైల్వే కార్మికులు కరోనా దాటికి తట్టుకుని, ఒక పక్క ప్రధానమంత్రి మోడీ గారు ఏవైతే ఆదేశాలు ఇచ్చారో, రైల్వే మంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలు పాటిస్తూ రాత్రింబవళ్ళు పనిచేశారు. అలాగనే ఈరోజు అనేక స్పెషల్ ట్రైన్స్ కూడా, ముఖ్యంగా శ్రామిక్ స్పెషల్స్ ఇప్పుడు రన్ చేస్తున్నారు ప్రభుత్వం. ఈ శ్రామిక్ స్పెషల్స్ కూడా బ్రహ్మాండంగా రైల్వే ఎంప్లాయీస్, మరి గవర్నమెంట్ ఏవైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాల ప్రకారం పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తూ, సేఫ్టీ మెయింటైన్ చేస్తూ, మరి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, హైజీన్ మెయింటైన్ చేస్తూ కూడా నడిపారు. అలాగే రైల్వే కార్మికులు మరి సుమారు 3000 కోచెస్, మరి పాత ఉన్న స్లీపర్ కోచెస్ని, ఎగ్జిస్టింగ్ రైల్వే కోచెస్ని ఈ కరోనా బెడ్స్ కింద, ఐసీసీ ఐసోలేషన్ వార్డ్స్ కింద కూడా తయారు చేసి రైల్వే ప్లాట్ఫామ్స్ మీద ముఖ్యమైన స్టేషన్లో విజయవాడ అనగా, విశాఖపట్నం అనగా, గుంటూరు అనగా మన రాష్ట్రంలో, అలాగే భువనేశ్వర్ అనగా, ఇలాగ భారతీయ రైల్వేలో సుమారు ఒక 70 స్టేషన్లో పెడతాం జరిగింది. ఈ కోచెస్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. కరోనాకి కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం కరోనా పేషెంట్స్ని అక్కడ పెట్టి ట్రీట్మెంట్ చేయడానికి, అలాగే రైల్వే హాస్పిటల్ కూడా పూర్తిగా తయారు చేసి, ఐసోలేషన్ వార్డ్స్ తయారు చేసి, రైల్వే డాక్టర్లు, రైల్వే నర్సింగ్ స్టాఫ్, రైల్వే పారామెడికల్ స్టాఫ్, అలాగే రైల్వే శానిటరీ స్టాఫ్ కూడా, రైల్వే కాలనీస్ మెయింటెనెన్స్ కానివ్వండి, రైల్వే స్టేషన్స్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఈ రకంగా అన్ని రకాలుగా పనిచేసుకొచ్చారు. మరి పైకి మిగతా డిపార్ట్మెంట్లు అన్నీ కూడా సెలవు కింద, లాక్డౌన్ కింద ఉన్నప్పటికీ కూడా, ట్రాన్స్పోర్టేషన్ లేకపోయినప్పటికీ కూడా రైల్వే కార్మికులు వారి సొంత అరేంజ్మెంట్ చేసుకుని
పోలీస్ వారు కోఆపరేట్ చేశారు చేయిన చోట కూడా ఎక్కడైతే పోలీస్ వారు ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళని తట్టుకొని డ్యూటీలు కట్టండి అయిపోయి రైల్వే 24 గంటలు పని చేయడానికి సహకరించారు వారి తాలక కృషి గొప్ప ప్రశంసనీయం వారికి అందరం కూడా భారతదేశ యావత్తు కూడా ఋణపడి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా విపత్తులో కొన్ని కేటగిరీల్ని ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మనందరం కూడా వాళ్ళకి ఋణపడి ఉన్నామని చెప్పుకున్నాం అది వాస్తవం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి మరి రైల్వే బయట మెడికల్ డిపార్ట్మెంట్ కానీ అంగ డాక్టర్లు కానివ్వండి నర్సెస్ కానివ్వండి పారామెడికల్ స్టాఫ్ని కానివ్వండి మరి సఫాయి వాళ్ళ కర్మచారి కానివ్వండి ఇలాగ అందరూ కూడా గొప్పగా పనిచేశారు కానీ రైల్వే కార్మికులు కూడా అంతకంటే తక్కువ పనిచేయలా వారితో సమానంగా పనిచేశారు కాకపోతే వీళ్ళ తాలూకా పని వీళ్ళ గొప్పతనం దేశానికి కనపడలా ఈ విషయంలో మా రైల్వే యాజమాన్యం కానివ్వండి మరి రైల్వే శాఖ కానివ్వండి వెనకబడిందని చెప్పొచ్చు వీళ్ళని కూడా గుర్తించాలని చెప్పేసి మేము ఈ రకంగా ఈ సందర్భంలో డిమాండ్ ప్రభుత్వానికి రైల్వే అధికారులకి ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారికి మన ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి కూడా మేము రిమైండ్ చేస్తున్నాం ఎందుకంటే అనేక కష్ట నష్టాలు నొచ్చి వీళ్ళు ట్రైన్ నడుపుతున్నారు మరి రైల్వేకి సెలవు లేదు రైల్వే పాసింజర్ ట్రాఫిక్ అయితే బంద్ చేశారు కానీ రైల్వే ఏమీ బంద్ అవలే రైల్వే కార్మికులు అందరూ డ్యూటీకి వస్తున్నారు డ్యూటీకి వచ్చి వారి వారి పనులు చేసుకెళ్తున్నారు ముఖ్యంగా ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు రైల్వే ట్రాక్ అంతా కూడా రిపేర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేశారు సుమారు 15,000 కిలోమీటర్ల వరకు ట్రాక్ మీద కంప్లీట్ చేశారు రిపేర్స్ అంతా కంప్లీట్ చేశారు ఎక్కడ కూడా ట్రైన్ ఇంకా ఆగవలసిన పని ఉండదు స్లో అవ్వాల్సిన పని లేకుండా కూడా గతంలో ఎక్కడైతే రిపేర్ వర్క్ మేజర్ రిపేర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు రాత్రింబావళ్ళు మా ట్రాక్ మీద ఇంజనీరింగ్ అధికారుల దగ్గర నుండి పని చేయించి వాటిని రెడీ చేయించారు అలాగే అనేక రిపేర్ వర్క్స్ ఎలక్ట్రికల్ లోకో షెడ్ కానివ్వండి డీజిల్ లోకో షెడ్ కానివ్వండి క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపోలు కానివ్వండి రాత్రింబావళ్ళు పనిచేసి గొప్ప పాత్ర పోషించారు దీనికి తగ్గ ప్రశంస మాత్రం బయటికి మాత్రం హైలైట్ అవ్వలేదు ఇది కొంచెం మా రైల్వే కార్మికులంతా కూడా బాధపడుతున్నారు ఇది మీడియా ద్వారా కూడా మేము తగిన వాళ్ళందరికీ కూడా సూచనగా మనవి చేస్తున్నాం అలాగే ఈ డ్యూటీ ఈ సమయంలో కొంతమంది వెళ్ళి వేరే ప్రాంతాలకు వెళ్ళి రోజు అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు ట్రైన్ సర్వీస్ లేకపోవటం వల్ల రాలేకపోయారు సీజన్ టికెట్స్ ఉన్నవాడు వాళ్ళు డ్యూటీకి రాలేని వాళ్ళని కూడా వాళ్ళకి ఇక్కడున్న అధికారులు సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదు వాళ్ళకు కూడా ఇది వాళ్ళ ఇబ్బంది గమనించి స్టేట్ గవర్నమెంట్లు ఏదైతే పాటించారో మిగతా డిపార్ట్మెంట్లు ఏదైతే పాటించారో వాళ్ళకు కూడా ఆ రకంగా స్పెషల్ క్యాజులు ఇచ్చేసి వాళ్ళని కూడా సరిదిద్దమని మనవి చేస్తున్నాం రైల్వే కార్మికులు ఎప్పుడూ కూడా దేశం అవసరమైనప్పుడు గతంలోనూ పనిచేశారు ఇప్పుడు పనిచేశారు ఇక ముందు కూడా పనిచేస్తారు కాకపోతే వారికి కూడా కొంచెం ప్రోత్సాహాలు ఇవ్వాలని చెప్పేసి ఈ పనిచేసిన దాన్ని గుర్తించాలని చెప్పేసి ఒక మంచి వాక్ వాళ్ళ గురించి కూడా మిగతా డిపార్ట్మెంట్లతో పాటు వాళ్ళని కూడా గుర్తించవలసిందిగా మరొకసారి మనవి చేస్తున్నాం ఇది అంటే కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ కూడా రైల్వే ఉద్యోగులు దాన్ని ఎదురొడ్డి విధులు నిర్వహించారు అలాగే ఇంకా కొంతమంది రైల్వే ఎంప్లాయీస్ మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ మీరు చెప్పండి ఎలాంటి విధులు నిర్వహించారు మీరు సాహసోపేత విధులు నిర్వహించాలని నిర్వహించారనే చెప్పచ్చు ఎందుకంటే కరోనాకి భయపడి ఇళ్లకే పరిమితం అవుతున్న తరుణంలో కూడా మీరు విధులకు హాజరయ్యారంటే నిజంగా అభినందనీయం ఎలాంటి విధులు నిర్వహించారు నమస్కారం ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో సమాజానికి అచంచలమైన సేవలు అందిస్తున్న డాక్టర్స్ హెల్త్ డిపార్ట్మెంట్ పారామెడికల్ స్టాఫ్ మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళందరికీ మా రైల్వే కార్మికులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కష్టకాలంలో రైల్వే కార్మికులు రైల్వే యంత్రాంగం మొత్తం ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తుందన్నది సమాజానికి మీ ద్వారా మేము తెలియజేయాలనుకుంటున్నాం ఎందుకంటే ఒక రైల్వే కార్మికుడు ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ కష్టకాలంలో ఎంత తన ప్రాణాలను పణంగా పెట్టి తన కుటుంబాన్ని కూడా రిస్క్లో పెట్టి ఏ విధంగా అయితే పనిచేస్తున్నామో అది ఒక రైల్వే కార్మికుడికి తెలుసు ఇది సమాజానికి తెలియాలి తెలియచెప్పాల్సిన బాధ్యత మీ ద్వారా మాకు కలిగినందుకు మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాం రైల్వే నుంచి ఒక ట్రైన్ అందరూ అనుకుంటున్నారు రైల్వే ఆగిపోయిందని కానీ ఒక్క కోచింగ్ సర్వీస్ మాత్రమే ఆపడం జరిగింది అది కూడా అవసరమైనప్పుడు శ్రామిక్ రైల్స్ అని కానీ ఇంకొక దీని ద్వారా అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళని తరలించడానికి కూడా రైల్వే కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ ఆదేశించిన వెంటనే రైల్వే కార్మికులు సిద్ధంగా ఉండి వారిని వారి వారి ప్రాంతాలకు సురక్షితంగా చేర్చడానికి ఎప్పుడూ మేము సిద్ధంగా ఉన్నాం అలాగే ఈ రాబోయే పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఒకవేళ క్లిష్టమైన సమయం వచ్చి
करोना विजृंभించే పక్షంలో అవసరమైతే రైల్వే కోచెస్ ని ఎప్పటి నుంచో నెల రోజుల క్రితమే సుమారుగా 3500 కోచెస్ దేశవ్యాప్తంగా ఐసోలేషన్ వార్డ్స్ గా మార్చడం జరిగింది. ఉదాహరణకు మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ చూసుకుంటే మా క్యారజన్ వేగన్ సోదరులే 60 కోచెల్ని ఐసోలేషన్ వార్డులుగా తయారు చేసి సకల సదుపాయాలతో హైజీనిక్ గా చేసి ఇక్కడ అరేంజ్ చేసి ఉంచడం జరిగింది. ఒకవేళ కరోనా విజృంభిస్తే దురదృష్టవశాత్తు దానికి తగ్గట్టు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మా వంతుగా సహాయం అందించడానికి రైల్వే కార్మికులు తయారు చేసిన కోచెస్ అవి. ఇది రైల్వే కార్మికుల అవిశ్రాంత కృషికి ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు. అలాగే ఒక గూడ్స్ ట్రైన్ ట్రాక్ మీద ఒక ట్రైన్ ట్రాక్ మీద నడుస్తుందంటే ఎన్నో డిపార్ట్మెంట్స్ కలిసి పని చేయాల్సి ఉంటుందండి. బయటికి మనకి కనిపించేది ఓన్లీ ట్రాక్ పైన ట్రైన్ మాత్రమే వెళ్తూ ఉంటుంది, కానీ దానికి రైల్వే యాజమాన్యం నుంచి చూసుకున్నట్లయితే ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, కమర్షియల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంట్, లోకో రన్నింగ్ స్టాఫ్, ఆపరేటింగ్ స్టాఫ్, ఇంజనీరింగ్ స్టాఫ్, ఎలక్ట్రికల్ లోకో షెడ్, డీజిల్ లోకో షెడ్, ఇలా అనేక రకాల డిపార్ట్మెంట్స్ కలిసి కోఆర్డినేట్ చేసుకుంటే ఒక ట్రైన్ మూమెంట్ అవుతుంది. ఇంతమంది 24/7 365 డేస్ ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మేము పనిచేసాం. ఇప్పుడు కోవిడ్ ఇప్పుడున్న ఈ పరిస్థితి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా రైల్వే కార్మికులు అదే విధంగా పనిచేస్తూ ఉన్నారు. వారు డ్యూటీ నుంచి ఫ్యామిలీని విడిచిపెట్టి డ్యూటీకి వచ్చి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న పిల్లలు కూడా వాళ్ళ దగ్గరికి రావడానికి సంకోచించే పరిస్థితుల్లో కూడా వాటన్నిటినీ లెక్క చేయకుండా ఈరోజు నిజంగా ప్రతి రైల్వే కార్మికుడు గర్విస్తున్నాడు, దేశం కోసం నేను పనిచేస్తున్నాను. అందరూ అనుకుంటారు రైల్వే ఉద్యోగి తన కోసం తను చేస్తున్నాడేమోనని. కాదు, ఈరోజు దేశం కోసం పనిచేస్తున్నాం. మా త్యాగాలను కూడా సమాజం గుర్తించాలని, మీ ద్వారా అది ముందుకు వెళ్ళాలని. దురదృష్టకరమైన విషయం ఏంటంటే మాకు అనిపిస్తూ ఉన్నది బయట ప్రసార మాధ్యమాల్లో కానివ్వండి, ప్రింట్ మీడియాలో కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, రైల్వే కార్మికుడి యొక్క త్యాగానికి, రైల్వే కార్మికుడి యొక్క ఈ ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో రైల్వే కార్మికులు అందిస్తున్న సేవలను అంతగా గుర్తింపు లభించట్లేదో ఏమో అని రైల్వే కార్మికులుగా మాకు ఒక బాధ ఉంది. దాన్ని సమాజం అర్థం చేసుకొని రైల్వే కార్మికుడు కూడా మన కోసం పనిచేస్తున్నారు. ఈరోజు మేము కోల్ ట్రాన్స్పోర్ట్ చేయకపోతే థర్మల్ పవర్ మనకి రాదు, కమోడిటీస్ ఈరోజు మనకి ఎటువంటి నిత్యావసర వస్తువులు ధరలు పెరగకుండా మనకి అందరికీ అందుతున్నాయి అంటే, పాళ్ళు పేపర్ నుంచి నీళ్ల నుంచి ప్రతిదీ మనకు అందుతూ ఉంది అంటే, దాని వెనుక మీకు కనిపించిన రైల్వే కార్మికుడి శ్రమ ఎంతో ఉంది. దీన్ని గుర్తించాల్సిందిగా మీ తరపున కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. సార్, మీరు చెప్పండి, ఎలాంటి ఉత్పత్తులను ఇప్పటివరకు సరఫరా చేశారు, ఎన్ని గూడ్స్ రైల్స్ను నడిపారు? సుమారుగా ఈ కోవిడ్ మనకి మార్చి 25th లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ముఖ్యంగా 3 డిపార్ట్మెంట్ల గురించి అందరూ కూడా మీడియా కానీ మొత్తం టోటల్ ప్రపంచం అంతా కూడా, పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, అలాగే శానిటైజేషన్ డిపార్ట్మెంట్లు ఉంటాయి, కానీ కనిపించని 3-4 డిపార్ట్మెంట్ రైల్వే నిత్యం 24 అవర్స్ పనిచేస్తున్నారు. ఎలా పనిచేస్తున్నారంటే దేశం బోర్డర్లో ఎలాగైతే ఆర్మీ వాళ్ళు, డిఫెన్స్ వాళ్ళు పనిచేస్తున్నారు, అలాగే ఈ రైల్వే కార్మికులు కూడా ఈ వర్క్ చేస్తున్నారు. వెళ్ళి ఇక్కడ ముఖ్యంగా కోచింగ్ ట్రైన్లు ఒక ప్యాసింజర్స్ ఒకటలేదు, బట్ గూడ్స్ ట్రైన్లు సరఫరా అవుతున్నాయి. ఎందుకంటే మన పవర్ ప్లాంట్స్కి అయితే కోల్ బొగ్గు కానీ, అలాగే ఆయిల్స్ కానీ, పెట్రోల్ డీజిల్ కూడా ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా కూడా ఈ దాడులకు సాగుతున్నాయి. అలాగే ఆహార ఉత్పత్తులు కానీ, నిత్యావసర వస్తువులు అన్నీ కూడా దేశం మొత్తం మీద ఈ గూడ్స్ ట్రైన్ ద్వారా రవాణా అవుతుంది. ఎప్పుడు నిత్యం టార్గెట్ అనుకున్న దానికంటే ఎక్కువగా, ఎందుకంటే కొన్ని కోచింగ్ ట్రైన్స్ లేకపోవడం కూడా అనుకున్న దానికంటే టార్గెట్ ఈ ఇయర్ ఎక్కువగా ఈ సరుకు రవాణా అయ్యింది. దానికి 24 అవర్స్ ఉద్యోగులు, ముఖ్యంగా క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంట్లో, ఇంజనీరింగ్ అన్ని డిపార్ట్మెంట్ కూడా, అలాగే మహిళలు కూడా ఈ కోవిడ్ టైంలో లాంగ్ అదే దూర ప్రాంతాలను కూడా వచ్చి వాళ్ళు ఈ పోలీసులు డిస్టర్బెన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా వాళ్ళు ఏమొచ్చి అధిగమించి, అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటెన్స్ కొన్ని అధికారులు కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసిన, అంటే ఈ శానిటైజర్స్ కానీ, మాస్క్స్, ఇలాంటివన్నీ చేస్తూ వర్క్ సిస్టమ్, వర్క్ బోర్డర్లో సిక్లైన్లో వ్యాగన్స్ పెట్టి ఇవ్వడం కానీ, అలాగే మేము ముఖ్యంగా అండి కోచింగ్స్లో కోచ్ ట్రైన్ని ఈ మోడిఫైడ్ చేయడం చాలా దీంతో చేశారు. వాళ్ళకి కూడా రైల్వే కార్మికులకు అందరూ కూడా మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు చాలా వరకు కూడా ఎక్కడ కూడా రసించుకోరు, అలాగే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కూడా అయిపోయింది. కొంతమంది అయితే అత్తర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ
యాభై రోజులు నలభై రోజులు ఉండిపోయి సొంతంగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అంటే రెస్ట్ రూమ్లో నాటిలోన ఉండిపోయి ప్రిపేర్ చేసుకొని ఇక్కడే ఉద్యోగాలు చేస్తూ కూడా సొంత ఇంటికి వెళ్ళదు. ఎందుకంటే అక్కడికి వెళితే వాళ్ళని మళ్ళీ క్వారంటైన్లో పెడుతున్నారని ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళని క్వారంటైన్లో పెట్టేస్తున్నారు. వెళ్లకుండా కూడా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ సాక్రిఫైస్ చేసుకుంటూ వాళ్ళు ఉద్యోగాలు నిర్వహించారు. వాళ్ళందరికీ కూడా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇలాంటి టైంలో మేము ఎప్పుడు కూడా రైల్వే కార్మికులు కానీ అందరం కూడా ఎనీ టైం నిత్యం 24 అవర్స్ కూడా ప్రజలకి సర్వీస్ చేసుకొని సేవ చేసుకుంటూ కూడా మేము ముందుకు వెళ్తుంటాము. అది గుర్తించాలని మా యొక్క చిన్న విన్నపము అని యొక్క మా యొక్క కోరిక సార్. సార్ మీరు చెప్పండి, ఎలాంటి సేవ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎలాంటి సేవలు అందించారు? నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండి రైల్వేలో. మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పరంగా మేము ఈ మధ్యకాలంలో చాలా ఎమర్జెన్సీ వర్క్లు రాత్రనక పగలనక కష్టపడి ట్రాక్ తాలూకా మరమ్మతులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కోచింగ్ ట్రైన్స్ ఆగిపోయినాయి కాబట్టి ఇటువంటి టైంలో పనిచేయడానికి ఎక్కువ అవకాశం టైం దొరుకుతుంది కాబట్టి రాత్రనక పగలనక మా గ్యాంగ్మెన్ క్యాడర్స్ నుంచి టెక్నీషియన్స్, సూపర్వైజర్స్, జూనియర్ ఇంజనీర్స్, పీడబ్ల్యూలు, ఏఎన్లు, ఐఓడబ్ల్యూ కూడా రాత్రి పగల కూడా కష్టపడి గూడ్స్ ట్రైన్స్కి అంతరాయం కలగకోకుండా ఈ రవాణాని దేశమంతా పంపిస్తూ గూడ్స్ ట్రైన్ ఎక్కడ ఆపుకోకుండా కూడా మేము ట్రాక్ మరమ్మతులు చేస్తున్నాం. ఉదాహరణ చెప్తున్నాను, 104 ఏదైతే లెవెల్ క్రాసింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అండర్గ్రౌండ్ బ్రిడ్జెస్ రాత్రనక పగలనక కష్టపడి పనిచేసి అవన్నీ కంప్లీట్ చేస్తాం. మరిపాలెం కూడా అయిపోయింది, బాజీ జంక్షన్ అయిపోయిందండి, తర్వాత కొత్త వలస కూడా అయిపోయింది. ఇలా ఎక్కడైతే లెవెల్ క్రాసింగ్స్ ఉన్నాయో అన్నీ కూడా రాత్రి పగలనుకోకుండా మా డిఎన్లు, ఏఎన్లు, టెక్నీషియన్స్, ఐఓడబ్ల్యూ, పీడబ్ల్యూలు, గ్యాంగ్మెన్లు కష్టపడి పనిచేస్తూ గూడ్స్ ట్రైన్స్ని ఎక్కడ ఆపుకోకుండా మరి దేశమంతా కూడా గోధుమలు అనగా పంచదార అనగా మరి ప్రజలకు ఎటువంటి నిత్యావసరమైనటువంటి సరుకులు కావాలో వాటిని పంపిస్తూ మేము ట్రాక్ మరమ్మతులు చేయించుకుంటూ వచ్చామండి. మరి మాకు సహకరించినటువంటి అధికారులకు కూడా, మరి తర్వాత గవర్నమెంట్ మోడీ గారికి కూడా మేము హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ నేను చాలా చక్కగా సక్రంగా మాకు కోఆపరేషన్ చేస్తూ మాకు కోవిడ్ ఉన్నందుకు మాకు అన్ని సదుపాయాలు ఇచ్చి కూడా మాకు పని చేయించుకుంటూ మేము ముందుకు వెళ్ళామండి. మరి ట్రాక్ మరమ్మతులు చక్కగా చేస్తున్నాం, ఇప్పుడు కూడా జరుగుతుంటున్నాయి, రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తున్నాం అండి. థ్యాంక్ సార్. మీరు చెప్పండి, ఎలాంటి అంటే విపత్కర పరిస్థితుల్లో ఎలాంటి విధులు నిర్వహించారు? నమస్తే అండి, నా పేరు అంబి పాపారావు, నేను ఎలక్ట్రిక్ లోషన్లో జాబ్ చేస్తున్నానండి. మా రైల్వే పీపుల్ అందరూ ఈ కోవిడ్ అనౌన్స్ చేసి లాక్డౌన్ ప్రకటించిన రోజు నుంచి పోలీసులు రోడ్డు మీద లాఠీలు పట్టుకొని కొడుతున్న ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులను కూడా లెక్క చేయకుండా వారంలో 3 రోజులు ఉద్యోగానికి అటెండ్ అయ్యి ఫ్యామిలీకి దూరంగా శానిటైజర్లు వాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ లోకల్ను గూడ్స్ ట్రైన్లను నడపడానికి కావాల్సిన విద్యుత్ లోకల్ను ఏర్పాటు చేసి దానికి కావాల్సిన మరమ్మతులను మరియు తనకు ఇన్స్పెక్షన్లు చేస్తూ ఇన్ టైంలో అందిస్తున్నామండి. మా డిపార్ట్మెంటు మెయిన్ గూడ్స్ బేస్డ్ డిపార్ట్మెంట్ అండి. ఇంజిన్కి ఇంజన్లు రిపేర్ చేస్తుంటాం. మీరు చూస్తున్నారు రోడ్డు మీద మనకి నిత్యావసర సరుకులను చేరవేసే లారీలు కానీ ఎటువంటి ట్రాన్స్పోర్ట్ కూడా అందుబాటులో లేని టైంలో ఈ వ్యాగన్లు గూడ్స్ ట్రైన్లు నడిపి రైల్వేకి ఆదాయాన్ని సమకూరుస్తూ ప్రజలకు ఎటువంటి భారం పడకుండా నిత్యావసర సరుకులన్నీ కంట్రోల్లో ఉంటూ ప్రతి సగటు మనిషి కూడా దాన్ని పట్టుకునే విధంగా రైల్వేకి మేము సర్వీస్ చేస్తాం. ధన్యవాదాలు. కరోనా విపత్కర పరిస్థితుల్లో రైల్వే శాఖ తరఫున ఎలాంటి విధులు నిర్వహిస్తున్నారు? నేను నా పేరు రఘునాథ్ అండి, నేను ఇక్కడ అసిస్టెంట్ లోకోపైలట్గా పనిచేస్తున్నాను మరిపాలెం యార్డ్లో. కరోనా సంభవించిన తర్వాత
ఏర్పరిచిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు మెయిన్గా లోకో పైలట్లకి ఈవెన్ కోచింగ్ ట్రైన్స్ ఆగిపోయినా సరే గూడ్స్ ట్రైన్స్ అనేది ఆపడం జరగలేదు. ఎందుకంటే ప్రజలకు నిత్యావసర సరుకులు ఏవైతే సరఫరా జరగాల్సిన పరిస్థితి అయితే ఉంది, లేకపోతే వాటి ధరలు పెరిగిపోయి స్కేర్సిటీ సంభవించి ప్రజల్లోనే చాలా కరోనాకి సమాంతరంగా ఇంకొక సమస్య ఎదుర్కొనే సమస్య అయితే ఉంది. ఎప్పుడైతే గూడ్స్ అయితే ఆగిపోయిందో ప్రజలకు అది ఇంకో సమస్య అవుతుంది కరోనాతో పాటు. సో గూడ్స్ ఆగకుండా ఏదైతే మేము ముందుకొచ్చి లోకో పైలట్ అయితే పనిచేస్తున్నామో దానివల్ల బొగ్గు సరఫరా కానీ నిత్యావసర సరుకుల సరఫరా కానీ సవ్యంగా జరిగి సో ఇదంతా బ్యాలెన్స్ అవుతుంది సమాజంలో. దానివల్ల ఏంటంటే రైల్వేలో ఈవెన్ కోచింగ్ ఆగిపోయినా సరే చాలామంది ప్రజలకు తెలియదు రైల్వే ఆగిపోయిందని అనుకుంటున్నారు. కానీ వెనుక నుంచి ఎవరికి తెలియకుండా ఇప్పుడు వ్యాగన్ క్యారేజన్ వ్యాగన్ కానీ ఈఎల్ఎస్ డిఎల్ఎస్ ఇంజనీరింగ్ వర్క్స్ కానీ మా రన్నింగ్ స్టాఫ్ కానీ ఇంత కష్టపడి గూడ్స్ని నిరంతరం పరిగెత్తించి ఈరోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడంలో మేమైతే మా వర్క్ మేము కంప్లీట్ చేస్తున్నాం. దానికి మా అడ్మినిస్ట్రేషన్ నుంచి తగు సపోర్ట్ వస్తుంది. దానికి మేము మా అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా ధన్యవాదం చెప్తున్నాం. ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో మేము డ్యూటీ నుంచి వచ్చి మేము అవుట్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది ఎక్కువగా లోకపోయి యాజ్ ఏ రన్నింగ్ స్టాఫ్గా మేము అవుట్ స్టేషన్కి వెళ్ళి మా విధులు నిర్వహించి తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు మాకంటూ ఫ్యామిలీస్ ఉంటాయి. సో మనం జనరల్గా సోషల్ మీడియాలో చూస్తున్నాం ఈ మిగతా ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వారి విధులు నిర్వహించి ఇంటికి వచ్చాక ఫ్యామిలీకి దూరంగా ఉంటూ సెపరేట్గా ఒక రూమ్లో ఉంటూ వాళ్ళు సెల్ఫ్ ఐసోలేట్ చేసుకుంటూ తిరిగి డ్యూటీ జరుగు చేసుకుంటున్నారు. సేమ్ యాజ్ ఈజ్గా మాకు కూడా జరుగుతుంది. అంటే ఇది ఎంతటి బాధాకరమైన విషయం అంటే ఇప్పుడు ఈరోజు మీ యాక్ట్ ఛానల్ ద్వారా మాకు ఒక సువర్ణావకాశం వచ్చింది. మా మేము కూడా ఈ యుద్ధంలో భాగమై ఉన్నాము. మేము కూడా మా వంతు మేము కృషి చేస్తున్నాము. సమాజంలో మా విలువ ఎంతో ఈ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మీ యాక్ట్ ఛానల్ ద్వారా మాకు అవకాశం దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎలాంటి విధులు నిర్వహిస్తున్నారు? నా పేరు అశోక్ సార్. లోకో టెక్నీషియన్గా డీజిల్ లోకో షెడ్లో పనిచేస్తున్నాను. మా డీజిల్ లోక షెడ్ మన భారతదేశంలోనే అతిపెద్ద లోక షెడ్ 300కి పైగా ఇంజన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు గూడ్స్ బళ్ళని క్యారీ చేయడానికి ఇంజన్లు పనిచేస్తున్నాయి. సో ప్రస్తుతం కోచింగ్ బళ్ళు నడవకపోయినా గూడ్స్ బళ్ళు నడవడం ద్వారా మన దేశ ఆర్థిక వ్యవస్థకి ఇండియన్ రైల్వే ఒక వెన్నెముక్కగా పనిచేస్తుందని మేము గర్విస్తూ చెప్పుకోగలుగుతున్నాం. అంతేకాకుండా ఇండియన్ రైల్వేస్లో మేము పనిచేస్తున్నందుకు ఈ కోవిడ్ విపత్తులో మా వంతు భాగంగా మేము సహాయపడినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. సార్ మీరు చెప్పండి, ఎలాంటి సర్వీసులు అందిస్తున్నారు ఈ విపత్కర పరిస్థితుల్లో? రైల్వే శాఖ ఏ విధంగా కరోనా కట్టడికి సహకరిస్తుంది? నేను లోకో పైలట్ గూడ్స్ అండి, విశాఖపట్నం. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో నిజంగా చెప్పాలంటే మా ఫ్యామిలీస్ని అందరినీ కూడా ఒక రిస్క్లో పెట్టి పనిచేస్తున్నాం అండి. కానీ మాకు తగిన గుర్తింపు లేదని ఈరోజు మీ యాక్ట్ మీడియా ద్వారా మేము ప్రజలకు చెప్తున్నాం. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఏవైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో వాటిని రవాణా చేయడంలో మా పాత్ర చాలా కీలకం అండి. ఎందుకంటే 24/7 మేము ఈ టైము ఆ టైం అని లేకుండా ఇప్పుడు డాక్టర్స్ కానీ లేకపోతే నర్సులు కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ నెక్స్ట్ పోలీసులు కీలక పాత్ర ఎలా పోషిస్తున్నారో సేమ్ మేము కూడా అటువంటి పాత్ర పోషిస్తున్నాం. కానీ మాకు తగిన ప్రోత్సాహం కానీ తగిన గుర్తింపు కానీ లేదని మేము చాలా నిరాశతో కొద్దిగా ఈ మీడియా ద్వారా మీ ముందుకు వస్తున్నాం. నిజంగా చెప్పాలంటే ప్రజలకు ఈరోజు ఏవైతే నిత్యావసర సరుకులు బియ్యం కానీ పంచదార కానీ గోధుమలు కానీ మళ్ళీ క్రూడ్ ఆయిల్ కానీ ఇలాంటి నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేయడంలో నిజంగా మేము చాలా కీలక పాత్ర వహిస్తున్నామండి. దానికి తగిన ప్రోత్సాహం నిజంగా గవర్నమెంట్ అయితే కల్పిస్తుంది, కానీ ప్రజల ముందుకి తీసుకురాలేకపోతున్నారండి. నిజంగా మీ యాక్ట్ మీడియా నుంచి ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్లో మంచి కార్యక్రమం మీరు తలపెట్టారు, చాలా ధన్యవాదాలండి. అంటే మీరు లోకో పైలట్ కదా, ఏ లైన్లో తిరుగుతుంటారు? అంటే ఇటీవల కేకే లైన్లో యాక్సిడెంట్ కూడా జరగడం జరిగింది. అంటే కరోనా విపత్కర పరిస్థితులు పక్కన పెడితే ఎక్కువ యాక్సిడెంట్లు కేకే లైన్లో జరుగుతున్నాయి. అంటే ఎక్కువ గూడ్స్ రైళ్లు కూడా ఆ లైన్లోనే తిరుగుతున్నాయి. సో ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్లో విధులు నిర్వహిస్తున్నారు? యాక్చువల్లీ ఈ మధ్య కేకే లైన్లో చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి, దానిలో కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఆ సిచ్యువేషన్లో ట్రాఫిక్ అంతా కూడా రాయగడ డైరెక్షన్ నుంచి వాలంటీర్కి డైవర్ట్ చేశారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా నిజంగా
రాత్రి అనక పగలనక నిజంగా మేము పడిన శ్రమ ఈరోజు తెలుస్తుంది దేశం గురించి మనం ఎంత కష్టపడుతున్నామో అని ఇలాగా నిజంగా ఈ అవకాశం ఇచ్చిన భగవంతుడికి కూడా మేము అందరం కూడా కృతజ్ఞ మీ యాక్ట్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నాం అండి థాంక్యూ వెరీ మచ్ సార్ మీరు చెప్పండి ఈ విపత్కర కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎలాంటి విధులు నిర్వహించారు రైల్వే శాఖ తరపున సార్ మేము ఇప్పుడు ఎలక్ట్రిక్ లోకసైడ్ మరిపాలెం విశాఖపట్నం నుంచి పనిచేస్తున్నాం మేము మా స్టాఫ్ అందరూ లాక్డౌన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని విధాలుగా రాత్రి పగలు వచ్చి కష్టపడి అన్నీ చేశారు బాగానే కంప్లీట్ అయింది కాకపోతే కొంచెం బయట దూరం నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడ్డారు వాళ్ళకి కొంతమంది పోలీస్ సోదరులు ఇబ్బంది పెట్టినా సరే రాత్రి పగలు వచ్చి కష్టపడి పనిచేసి మన దేశ జనాభా మన రాష్ట్ర అన్ని కార్యక్రమాల్లో ముందుండి అన్నీ పనిచేశారు ఇంకా ముందు ముందు కూడా మాకు కూడా గుర్తింపు వస్తే బాగుంటుందని ఒక శ్రోతతో ఆలోచిస్తున్నాం సార్ అంతే సార్ ఇది రైల్వే శాఖ కరోనా విపత్కర పరిస్థితుల్లో అందిస్తున్న సేవలు అటు నిత్యావసర అత్యవసర సరుకుల రవాణా యథేచ్ఛగా కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా కొనసాగిస్తున్నారు ప్రజా రవాణా రైళ్లను నిలిపి చేసినప్పటికీ కూడా రైల్వే శాఖ ఉద్యోగులు మాత్రం నిరంతరం విధులు నిర్వహిస్తూనే ఉన్నారు కరోనా వారియర్స్గా ఇప్పటివరకు పోలీసులు అలాగే వైద్య సిబ్బంది పారిశుద్ధ సిబ్బందిని మాత్రమే గుర్తించారు అయితే కరోనా విపత్కర పరిస్థితుల్లో గూడ్స్ రైళ్లు నడపడం ద్వారా అత్యవసర సరుకులను సరఫరా చేస్తున్న ఈ రైల్వే సిబ్బందిని కూడా కరోనా వారియర్స్గా గుర్తించాలని వీరు కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ సురేష్తో నాని యాక్ట్ న్యూస్